అందరు మంచిగున్నారా? ఈ లచ్చక ముచ్చట్లకు మంచి మంచి ముచ్చట్లు అడుకొచ్చిన మీకోసం. మరి ఆలస్యం ఎందుకు? షురు చేద్దాం ఆ ముచ్చట్లు. కోతులకు చేస్తున్నారంట కుటుంబ నియంత్రణ. ఇగ అప్పటని తిప్పలు ఉండయట. ప్రతిపక్షాల మీద గుసైన రామన్న, వెంటనే బదులిచ్చిన రాజేందర్ అన్న. రెండు రాష్ట్రాలల్ల శాంతి లేదంటున్న కేపాల్ సారు, అచ్చేస్తున్నదట ప్రజాశాంతి సర్కారు. అబ్బా ఈ కోతులతోని వశపడతలేదులా, పొద్దున లేతే సాలు ఇళ్ళల్ల కచ్చుడు ఆగమాగం చేసుడు, కొద్దిగంత తలుపు తీసి పెడితే సాలు గిదే సందనుకొని పోపు డబ్బాలు అన్నం గిన్నెలు గిట్ల ఏ చేతికందుతే అది ఎత్తుకుపోతుంటాయి. గి తీరుగా జనాలు ఆడాడ మస్తు పరేషాన్ అవుతుంటారు కోతులతోని. గిట్ల కోతుల వల్ల జనాలు ఇబ్బందులు పడద్దని ఓ తన ఆఫీసర్లు ఏం చేస్తున్నారో మీరే చూడరే. మన తెలంగాణల శాన చోట్ల కోతుల బెడద తప్పలేదు. అడవిలో ఉండే కోతులు అడవిని వదిలేసి ఇళ్ళల్లకొచ్చి జనాల్ని బేదారి చేస్తుంటాయి. మరి ఈ కోతుల బాధ నుండి పబ్లిక్ను కాపాడాలని చెప్పి ఆఫీసర్లు ఎన్ని తీర్ల ప్రయత్నం చేస్తున్నా కూడా కోతుల గోల తగ్గుతలేదు. గిట్లయితే కాదని చెప్పి నిర్మల్ జిల్లాల కోతులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిల్లట. ముందు వాటి సంతానాన్ని తగ్గియాలని కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. 2017లోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సారు గిడ కోతులకు గా రెస్క్యూ సెంటర్ను ప్రారంభించిండు. హరితారము స్థాపించిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించే క్రమంలో స్లోగన్ కూడా వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలని చెప్పి. ఎందుకంటే ఈ ఫుడ్ కోర్ట్స్ అనేది మంకీ ఫుడ్ కోర్ట్స్ అని కూడా అందరి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చి కంపల్సరీ ఈ ఫుడ్ కోర్ట్స్ మంకీ ఫుడ్ కోర్ట్స్ ఏర్పడినప్పుడు చాలా మటుకు అడవులలో ఈ ఫ్రూట్ బేరింగ్ చెట్లు పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే అవి పెరుగుతున్నాయి. బహుశా ఇంకా 2-3 సంవత్సరాలు అయితే వాటికి ఫలాలు వచ్చి కోతులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ లోపల హిమాచల్ ప్రదేశ్లో మంకీ రియాప్టేషన్ సెంటర్ ఉంది. మా దగ్గరికి వెళ్ళి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇతర డాక్టర్స్ను పంపించి అక్కడ చూసి వచ్చిన తర్వాత మరి మంకీ రియాప్టేషన్ సెంటర్ కూడా ఇక్కడ నిర్మల్లో నెలకొల్పినాము. దేశంలోనే కోతుల కోసం పెట్టిన రెండో రెస్క్యూ సెంటర్ అట ఇది. ఊళ్ళో ఉన్న కోతులను గీడికి పట్టుకొచ్చి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు పశువుల డాక్టర్లు. గిట్ల ఆపరేషన్లు చేస్తే వాటి సంతానం తగ్గుతుందని అంటే గీ డాక్టర్ సాబ్ ఏమంటున్నాడో ఇనుర్రి. వాళ్ళు క్వశ్చన్ అడిగేది ఏంటంటే మీరు సర్జరీ చేస్తే పాపులేషన్ కంట్రోల్ అవుతుందా అని. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? ఇప్పుడు ఈ టేకప్ ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు టేకప్ చేయకపోతే 10 ఇయర్స్ తర్వాత చేసినా కూడా మనకు అంటే మనకు బర్డెన్ పడుతుంది. ఈ లోపల మనకు ఇబ్బందులు ఎన్ని వస్తాయో మనకు తెలియదు. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. కానీ విన్నారు కదా డాక్టర్ సాబ్ ఏమన్నాడో, వీటిని కట్టడి చేసేందుకు శాస్త్రీయమైన పద్ధతిలా ఇవో గిట్ల ఆపరేషన్లు చేస్తున్నాం అంటున్నాడు. కోతులను కట్టడి చేయాలని ఏం చేస్తున్నారో అక్కడి ఆఫీసర్లు. అయినా ఎప్పటికీ అడవి పట్టు నుండే కోతులు జనాలకు అత్తనేనంటే అవి అక్కడుండే వాతావరణం ఉంటలేదనే కదా. వాటిని నియంత్రించాలని ఆపరేషన్లు చేస్తున్నారు కానీ అవి అంతరించిపోకుండా కూడా కాపాడుల్లి సారు. గట్లనే భూపాలపల్లిలో కూడా పబ్లిక్ కోతులతోని అరిగోసబడుతున్నారు. ఇక్కడున్న ఆఫీసర్లు కూడా వాటిని కట్టడి చేయడానికి ఏదైనా ఉపాయం చేస్తే బాగుంటుంది. ఏమంటారు? హీరోలకు ఎవ్వరికి లేనంత క్రేజ్ ఉంటుంది కదా. వాళ్ళ అభిమాన హీరో సినిమా విడుదల అవ్వడే ఆలస్యం. సినిమా హాల్ దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి 100 రోజులు సినిమా ఆడాలని గోలగోల చేస్తుంటారు. గట్లనే సినిమా కంటే ముందు అచ్చే టీజర్ సూతం అభిమానులకు ఒక కిక్కిస్తుంది. గట్లీ ఎలా ఒక హీరో సినిమా టీజర్ విడుదలైంది గా ముచ్చట చూడరి మరి.
మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ముచ్చట నేనులా మనం మాట్లాడుకునేది బాహుబలితోని ప్రభాస్ రేంజ్ ఎట్లా పెరిగిందో చూసినాం కదా మళ్ళా మా హీరో సినిమా ఎప్పుడు ఉంటదా అని కళ్ళల్లా వత్తులు పెట్టుకొని చూస్తున్నారు మళ్ళా మా హీరో సినిమా ఎప్పుడు ఉంటదా అని కళ్ళల్లా వత్తులు పెట్టుకొని చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏందో కానీ అభిమానులకు కిక్కిచ్చేటట్టు ప్రభాస్ కొత్త సినిమా రాధేశ్యామ్ టీజర్ విడుదలైంది ఇయల ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్గా చేస్తున్నాడంట ఈ సినిమా కూడా మంచి హిట్ ఇయ్యాలని కోరుకుంటూ మన లచ్చక ముచ్చట తరపున కూడా ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు మన లచ్చక ముచ్చట్లల్లా రోజుకో లీడర్ వస్తున్నాడు కదా ఇక ఇయ్యాల బీజేపీ లీడర్ ఎంపీ అరవింద్ అన్నను పట్టుకొచ్చిన హుజరాబాద్ల కమలం పువ్వు గుర్తుకు ఎదురే లేదన్నట్టు ప్రచారం చేస్తున్నాడు ప్రచారంలా అన్న ఏం మాట్లాడుతున్నాడో ఇనుర్రి చెప్పన్న ఎట్లున్నది ప్రచారం హుజరాబాద్ల మీకేమో రాముడు మంచి బాలుడు లెక్క గత 20 సంవత్సరాల నుంచి ఈటల రాయందర్ మీకు ఎమ్మెల్యే ఉన్నాడు మా రవీందర్ అన్న పాత దోస్తు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆర్మూర్లకి గుట్ట ఉంటే 2 సంవత్సరాలకు ఖాళీ చేస్తుంది దాన్ని ఎప్పుడో క్వారీ అది కంకరు అది ఓ ఏం వెంకటరామన్న కరెక్టా మా ఆర్మూర్ల గుట్టలు గుట్టలు మింగేస్తున్నారు ఆగో మంచి జోష్ మీదనే ఉన్నాడు అరవింద్ అన్న ఇంకా చెప్పన్న ఈటల సార్కు అక్కడ అభిమానం ఎట్లున్నదన్న పబ్లిక్ లా ఈటల రాజేందర్ అన్న ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసి మీకేమన్నా ఇబ్బందులు వస్తే మీ ఇబ్బందులు తొలగించుకుంటా మీ మధ్యలో ఉంటున్నాడు కాబట్టి మీరు ప్రేమాభిమానాలతోటి 20 ఏళ్ల నుంచి గెలిపిస్తున్నారు ఆయన అంతేనా అన్న అంతే కదా పనిచేయకపోతే గెలిపిస్తారా మీరు 20 ఏళ్ల నుంచి గెలిపిస్తున్నారంటే మళ్ళా గెలిపిస్తారు మీరే అంతే కదా అంతే అంతే అన్న ఎవ్వరైనా పని చేస్తేనే గెలిపిస్తారు నేనే చెప్తున్నా రవీంద్ర అన్నకి ఇలా ఎలక్షన్ లేదు మన్ను లేదు ఏం లేదు ఒకటే సైడ్ ఈటల ఈటల ఈటలనే వినబడుతున్నది నన్ను ఏంటి గెంటలు తిప్పుతున్నా మరి ఎందుకన్న పరేశాన్ గి ఎండల అంటే రా 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 అని పట్టుకొని వచ్చింది జానారెడ్డినే ఓడగొట్టినం ఈటలను ఓడగట్టలేమా అని టిఆర్ఎస్లు అంటున్నారు మరి దీనికి మీరు ఏమంటారన్న మళ్ళా జానారెడ్డినే ఓడగొట్టినాము ఇక్కడ ఈటల రాయందర్ని ఓడగొట్టలేమా ఓడగట్టలేరు జానారెడ్డిని ఓడగొడితే ఇందూరు ప్రజలు ఓలను ఓడగొట్టిది నిజామాబాద్ ప్రజలు ఏమైతుంది కవిత కేసీఆర్ కి నువ్వు బిడ్డనే కాపాడుకోలేవు గెలు శ్రీనివాస్ యాదవ్ ని కాపాడుతావా కాపాడవు కదా నీకు నాగార్జున సాగర్ దగ్గర ఉందా ఈ నిజామాబాద్ దగ్గర ఉందా నిజామాబాద్ పక్కకే ఉండేనా అంతే కదా ఏమవా గ్రామ ఇడ ఇక్కడ కేసీఆర్ వచ్చిందా కవిత తిరుగుతలేదా ఏమో అన్న తెలియదు మహిళలు బాగా వస్తున్నారు మీటింగ్లలోకి ఎండ ఎండ కూడా చూడకుండా వస్తున్నారు మరి కవిత రాలే బతుకమ్మ ఆడలే గా విషయం కూడా తెలియదు అన్న బతుకమ్మ సీరియల్ గా ఇచ్చిందా ఇయ్యలే పంచిందో లేదో మరి ఇచ్చిందట మీరందరూ అవి అవి ఇచ్చేసి బకెట్లు కొనుక్కుంటారు నాలుగు సీరలకు బకెట్ అట ఏ వైరల్ అవుతుంది కదా మీరు చెప్తలేదు అక్కలకు మరి చూపెట్టలే వీడియో నాలుగు బతుకమ్మ సీరలకు ఒక బకెట్ వస్తున్నాడు దానికి వనుకొస్తున్నాయి ఆ సీరలు కేసీఆర్ రాలే నాగార్జున సాగర్ వచ్చిండు హుజూర్ నగర్ వచ్చిండు దుబ్బాకల రాలే హుజూరాబాద్లో వస్తలేడు అంటే ఏందన్నట్టు అదే చెప్తుంటే రవీంద్ర అన్న ఇంటలేడు ఇన్నారు కదా అరవింద్ అన్న ఏమంటున్నాడో హుజరాబాద్ లా అసలు ప్రచారమే దండుగా బీజేపీయే పక్క గెలుస్తుంది అంటున్నాడు మరి అన్న మాటలల్లా నిజం ఎంతున్నదో చూడాలే మరి ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మంత్రి కేటీఆర్ కూడా బాగానే గుసాయిండు ప్రతిపక్షాల మీద ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకునుడు వెనుక మతలాభి ఏందని అడిగిండు గట్లనే ఇంకిన్ని ముచ్చట్లు కూడా మాట్లాడిండు మరి రామని ఏం మాట్లాడిండో ఓపారి ఇనుర్రి రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లు ఎందుకు కలుసుకోవాలా ఆ విషయం ఎందుకు చెప్పరు నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు మాకు
వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు. వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు అన్న, వీళ్ళు దొంగచాటుకు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. వాళ్ళని నేను కలవలేదు అని చెప్పమనండి, ముందు నేను ప్రూఫ్తో సహా విడుదల చేస్తాను. నేను క్లియర్గా చెప్తాను, హుజూరాబాద్లో ఈరోజు రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మాణిక్యం ఠాకూర్ గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఏ రకంగా సుపారీ తీసుకొని ఇచ్చుకోవాలో ఆ విషయం ఆయన అడిగితే, ఆయన అందులో నిపుణుడు, దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది. నేను చెప్పట్లేదు, ఈ ఆరోపణ నేను చేయడం లేదు. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా మాణిక్యం ఠాగూర్ గారు 50 కోట్ల రూపాయలకి పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి గారికి అమ్ముకున్నారు అనే మాట వారు చెప్పారు. ఇంతవరకు ఆయన దాన్ని ఖండించలేదు. మరి అట్లాంటప్పుడు ఈ మాణిక్యం ఠాగూర్ గారు అలాంటి ఆరోపణలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటి మీద మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇతర పార్టీల గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆయన మాట్లాడితే బాగుండదు, ఎబ్బెట్టుకుంటుంది. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకి ఈరోజు కాంగ్రెస్ అగ్రతాంబూలం ఇస్తున్నది, దానికి తార్కాణం తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక అని చెప్పినారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు గాంధీభవన్లో గాడ్సేలు దూరింది. కుల్లా చెప్పాలంటే గాంధీభవన్లో గాడ్సేలు సొచ్చిండ్రు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అందులో దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు వాళ్ళు ఇతరులను మాట గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వారు నిజామాబాద్లో, నిజామాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీతో కుమ్మక్కు కాలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు, శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది, మధుయాష్కి డిపాజిట్ పోతుంది. ఎట్లా జరిగింది అది? ఒక లోపాయికారి ఒప్పందం కాకపోతే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరం రాస్తాడు, రేపు నేను కాంగ్రెస్ ఏరుతున్నా అని చెప్తాడు, బీజేపీని గెలిపియమని ఉత్తరం రాస్తాడు. మరి దీన్ని బట్టి ఇద్దరు ఇలా కథ అనేటు కాదా? ఎన్నికల కమిషన్ కూడా, వారి వ్యవహారం కూడా డెఫినెట్గా ఒక రకంగా వారి పరిధిని అతిక్రమించి, వారు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థాన విషయాన్ని మర్చిపోయి వ్యవహారం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. దళిత బంధు ఎప్పుడో స్టార్ట్ అయిన ప్రోగ్రాం, ప్రభుత్వ కార్యక్రమం, దాన్ని ఆన్గోయింగ్ స్కీమ్ని ఆపడం మరి ఏ వరకు సబబో వారే ఆలోచించుకోవాలి, కేవలం కొంతమంది షికాయత్ చేయబట్టి. రెండవది, ఇప్పుడు ఎక్కడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో ఆ జిల్లాని కూడా దాటి బయటకు వచ్చి పక్క జిల్లాలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనడం చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. మరి ఇప్పుడు పక్క జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటున్నారు, మరి రేపు పక్క రాష్ట్రంలో కూడా పెడతారేమో చూడాలి. మరి ఇన్నారు కదా రామన్న ఏమన్నాడో, ఈ ముచ్చట ఇట్లుంటే రామన్న గిట్లా మాట్లాడిండో లేదో ఈటల రాజేందర్ అన్న కూడా విలేకరులతోని మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం చెల్లి వైదొలిగిన తర్వాత, లేదా తొలగించబడిన తర్వాత నాకు సవాల్ విసిరిండు ఈటల రాజేందర్ గారు, మీరు ధైర్యం ఉంటే, దమ్ముంటే రాజీనామా చేయండి అని చెప్తే నేను రాజీనామా చేశాను. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులను, నాకు సంబంధించిన వెల్ విషయస్ అందరినీ కలిసాను నేను. అలా ఈ గడ్డ మీద కొన్ని వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, సిపిఎం పార్టీ నాయకులు కావచ్చు, సిపిఐ నాయకులు కావచ్చు, అనేక సంవత్సరాలుగా సంఘాల మీద కొట్లాడేటువంటి సంఘాల నాయకులు కూడా నేను కలిసిన, అందులో బాగా రేవంత్ రెడ్డిని కూడా కలిసిన. నాలాంటి వాడిని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలవచ్చా కలవకూడదా, డి శ్రీనివాసుని కలవచ్చా కలవకూడదా, లేదా ఇంకోరిని కలవకూడదా కలవాలనా అనేటువంటి కుసంస్కారం ఉన్నవాడిని కాదు నేను. నేను చాలా సంస్కారవంతుని. రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడతాను నేను, బీజేపీ పార్టీలతో మాట్లాడతాను నేను, సిపిఐ నాయకులతో మాట్లాడతా, సిపిఎం నాయకులతో కూడా మాట్లాడతాను నేను. మాట్లాడకుండా పరిస్థితి ఏంటని, నిషేధించబడ్డ పార్టీలా ఏనా? సంస్కారహీనం అది. భాజప్త నేను రాజీనామా చేసిన తర్వాత అన్ని పార్టీ నాయకులు కలిసిన, అందరూ రేవంత్ రెడ్డి కూడా కలిసిన. చూసిర్రు కదా లీడర్ల నడుమ మాటలు ఎట్లా నడుస్తున్నాయో, ఎవ్వరు ఏమన్నా కూడా పబ్లిక్ అయితే అంత గమనిస్తున్నారు. ఎవ్వరి మాటలకు కళ్ళెం వేయాలనో వాళ్ళకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఏమంటారు? ఎలక్షన్ల టైంలో
ప్రజాశాంతి పార్టీ పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా గెలుపోటములు పక్కన పెడితే అందరికీ మస్తుగనం దిల్కుష్ చేసిండు కే పాల్ సార్. గట్లనే రాజకీయాలల్లా కామెడీ కూడా పండిచిండు. శానా రోజుల తర్వాత మళ్ళా కే పాల్ సార్ వచ్చిండు. ముచ్చటేందో అరుసుకుందాం. చెప్పుర్రి సారు, శానా రోజుల తర్వాత ఒప్పడ్డారు? నేను అలసిపోయా. అలసిపోయిల్లా, ఎందుకు సారు? మహా ఈ మంచి అమెరికాలో శాంతిగా ఉన్న నేను నిద్ర లేకుండా ఆహారం సరిగ్గా తినకుండా రాత్రనక పగలనక మీ కొరకు రావడం కొరకు నేను సిద్ధపడ్డాను. అవునా? ఎట్లయితేంది, అచ్చిల్లు కదా. ఇక చెప్పురి సారు, ముచ్చటేందో? రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ ఉన్న తెలుగు ప్రజలారా, నా మిత్రులారా, మీరు కూడా నా వలే అప్సెట్ అయి ఉన్నారా? ఏంటి ఈ డ్రామాలు? ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుంది? ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం. ఇప్పుడు నేను ఒక టీవీ ఛానల్లో డిబేట్ చూస్తుంటే ఎంత ఘోరం, ఆ యాంకర్ అంటాడు, చిట్టికేయండి సార్, మీరు చిట్టికేస్తారా? చిట్టికేస్తే మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాం మేమని ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్ అంటాడు. అంబటి రాంబాబు అనుకుంటాను, వైఎస్, రే వెయ్యండి రా చిటిక, వెయ్యండి రా చూస్తాం, 24 గంటల్లో మేమేం చేస్తామని ఆయన రెస్పాన్స్. ఏంటి ఈ ఎమ్మెల్యేలా, వీళ్ళు మంత్రులా, వీళ్ళు ముఖ్యమంత్రులా, ఏంటి? రాష్ట్రంలో తిండి లేక, బట్ట లేక, చదువు లేక, వైద్యం లేక, కరోనా వచ్చి కోకొల్లల మంది రాష్ట్రాల్లో దేశంలో చనిపోతే నిరుద్యోగ సమస్య 70% అయిపోయింది. అద్దెలు కట్టలేక ఆత్మహత్యలు ఎక్కువైపోయి. రైతులేంటి, మహిళలేంటి? ఆంధ్ర గురించి చెప్పిల్లు కదా, మరి తెలంగాణ పరిస్థితి గురించి ఏం చెప్తారు? తెలంగాణలో అయితే ఇంకా మరి అద్వానంగా ఉంది. రోజు ఫైట్లు, అరెస్ట్లు, తిట్లే. బీజేపీ నాయకుడు మీరు చూశారు కదా, బండి సంజయ్ బైబిల్ పార్టీ అన్నాడు. ఇంకొక ఆయన కాంగ్రెస్ ఆయన ఇంకా రోజు ఈ సీఎం కేసీఆర్ కేటీఆర్లు తిట్టడమే. ఈ సీఎం వంశం అయితే వీళ్ళేమో రోజు అందరినీ తిట్టడం, అరెస్టులు చేయించడం. తెలంగాణలో టోటల్ కొలాప్స్ అయిపోయింది పరిస్థితి. హైదరాబాద్ ప్రపంచంలో అతి ఉన్నత స్థానంగా 30 సంవత్సరాలు కష్టపడి బిలియనీర్ని, బిల్ క్లింటన్ని, బిల్ గేట్స్ని, 100 మంది సీఈఓలు నేను తీసుకొచ్చా. మీరు అలసిపోయారు, తెలంగాణ ప్రజలందరూ అలసిపోయారు. అందుకనే ఒక్కొక్కరు 3-4 పార్టీలు మారుతున్నాడు, ఒక మొత్తుపల్లాట. మొన్నటి వరకు టీడీపీ, ఇప్పుడేమో తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీ, ఇప్పుడు టీఆర్ఎస్. ఎన్ని పార్టీలు మారినా మొత్తుపల్లి నరసింహ గారు ఒక్కరు మీ కుటుంబంలోనే మీకు ఓట్లేయరు. బడుగు బలహీన వర్గాల ఏకైక ప్రజాశాంతి పార్టీ వస్తుంది, వచ్చింది, రేపే రేపే రేపే. చూసిరు కదా, కే పాల్ ప్రజాశాంతి పార్టీ వచ్చింది అనుకుంటా రెండు రాష్ట్రాలల్లా పరిస్థితిని ఎట్లా చెప్తున్నాడో. ఈయన మాట్లాడే మాటలతోని కొందరు సరదాగా నవ్వుకుంటే ఇంకొందరేమో ఏదో ఒకటి మాట్లాడినా కూడా కొంత కరెక్టే మాట్లాడతాడని అనుకుంటారు. ఎవ్వల అభిమానం వాళ్ళది మరి. ఇగో ఇవ్వుల్లా ఇలాంటి లచక ముచ్చట్లు, మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం అంతనుకుంటా మరి.